రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టుకి వర్చువల్ గా హాజరు కానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ జరుపునున్నారు జడ్జి కావేరి బవేజా. ఇక విచారణకు కవితతో పాటు మనీష్ సిసోడియా వర్చువల్ గా అటెండ్ అవ్వనున్నారు. గత విచారణ సందర్భంగా సిబిఐ తమకు అందజేసిన ఛార్జ్ షీట్ కాపీలో చాలా పేజీలు బ్లాంక్ గా ఉన్నాయని కోర్టుకు వివరించారు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు. సరైన డాక్యుమెంట్స్ ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టుకి వర్చువల్ గా హాజరు కానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇక సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ జరపనున్నారు జడ్జి కావేరి బవేజా. విచారణకు కవితతో పాటు మనీష్ సిసోడియా వర్చువల్ గా అటెండ్ అవ్వనున్నారు. ఇక గత విచారణ సందర్భంగా సిబిఐ తమకు అందజేసిన ఛార్జ్ షీట్ కాపీలో చాలా పేజీలు బ్లాంక్ గా ఉన్నాయని కోర్టుకు వివరించారు కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు. ఇక సరైన డాక్యుమెంట్స్ ఇవ్వాలని సిబిఐని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.